వెల్కమ్ టు మీ వన్ రంజ్ కుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ పెయిన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే తమిళనాడులో ఉద్యోగులకు పద్నాలుగు శాతం పెంపు తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక ప్రకటించింది పద్నాలుగు శాతం డిఏ పెన్షనర్ తెలిపింది దీంతో ప్రస్తుతం ఉన్న పదిహేడు శాతం డిఏతో కలిపి అది ముప్పై ఒక్క శాతానికి చేరింది పెరిగిన డిఏ చెరువరు కొట్టు నుంచి అమలు చేయనట్లు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పింఛిందారులు మొత్తం పదహారు లక్షల మంది లబ్ధి పొందన్నారు అదేవిధంగా సిడి కేటగిరీకి చెందిన సిబ్బందికి సంక్రాంతి కానుక అందించేందుకు నూట అరవై తొమ్మిది కోట్లు విడుదల చేశారు వీరికి మూడు వేలు పింఛిందకు ఐదు వందలు ప్రత్యేక సిబ్బందికి వెయ్యి గ్రామ మాజీ సిబ్బందికి ఐదు వందల చొప్పున సంక్రాంతి కానుకగా అందచేయాలని సీఎం ఆదేశించారు